హలో, గుడ్ మార్నింగ్. నేను మార్నింగ్ మార్నింగ్ నా రొటీన్ చూపిస్తున్నాను, లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది. పొద్దునే క్యారెట్స్ ఇచ్చేయాలి కదా వీళ్ళకి, ఇంట్లోకి, హస్బెండ్కి, పిల్లలకి. ఒక టమాటా పప్పు చేస్తున్నాను. పప్పు కడిగేసి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి తరిగేసేసి ఈ పప్పులో పెట్టేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చింతపండు కూడా వేసేస్తున్నాను. కొంచెం చింతపండు కూడా వేసేసి వాటర్ ఏమైనా కొంచెం కావాలంటే పోసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి విజిల్స్ రాగానే ఆపేయడం పప్పు రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను చామదుంపలు ఫ్రై చేస్తున్నాను. అవి ఉడక పెట్టేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి. ఇవి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంటే చాలు, లేకపోతే మరీ మెత్తగా ఉడికిపోతే, ఇలా ముట్టుకుంటే కొంచెం మనకు మెత్తగా అయితే చాలు, తగిలితే చాలు, అలా ఉడకబెట్టుకుంటే చాలు అనమాట. ఒక 3-4 విజిల్స్ సరిపోతాయి. ఇక్కడ ఉడకబెట్టుకున్నాను కదా, చామదుంపల్ని పీల్ తీసేసాను. తీసేసి ఒకవేళ మీరు కొంచెం పెద్ద దుంపలు కనుక ఉంటే కనుక ఇలా ఉడకబెట్టేసినంత ఇలా సర్కిల్స్గా కోసేసుకోవచ్చు చాకుతో. మనం ఆల్రెడీ చిన్న చిన్న వస్తే ఓకే, లేదా పెద్ద దుంపలు అయితే కనుక ఇలా కట్ చేసేసుకొని. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది, డీప్ ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి డీప్ ఫ్రై అంటే పర్లేదు కదా, నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ చామదుంపలు వేసేసి ఫ్రై చేస్తాను. ఇంకా వేస్తున్నాను. చామదుంపలు వేయగానే మాత్రం వెంటనే స్పూన్తో కదిపేయకూడదు, అవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా, పాడైపోతాయి అన్నమాట. కొంచెం ఇవి గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి ఇలా పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఉన్నాయి, అవి కూడా వేసి ఫ్రై చేసేస్తున్నాం అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ రంగు రాగానే తీసేయాలి. చూసారా, ఫ్రై అయిపోయాయి కదా మంచి కలర్తో. ఇవి చూసారా, బయట క్రంచీగానూ ఉంటాయి, లోపల కొంచెం మెత్త మెత్తగానూ ఉంటుంది. డీప్ ఫ్రై చేసినప్పుడు మరీ ఫ్రై అయిపోవు. ఇట్లా వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం బాండీ పెట్టుకొని, అవి ఫ్రై అయిపోయి పక్కకు తీసేసుకుంటాం కదా, మళ్ళీ బాండీ పెట్టుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని, కొంచెం మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఫ్రై చేసుకున్న చామదుంపలకి మరి కారం కావాలి కదా. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను. శనగపిండితో పాటు కొంచెం ఉప్పు అండ్ మాములు మనం ఎర్రకారం వేసేసి, ఆల్రెడీ ఇంట్లో ఇంతకు దాంట్లో పప్పులు జీలకర్ర వేసాను కాబట్టి ఇంకా దీంట్లో వేయట్లేదు. ఈ శనగపిండి, ఉప్పు, కారం బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని చామదుంపల మీద చల్లేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను దీంట్లో. స్మెల్ చాలా బాగుంటుంది కరివేపాకు వేస్తే. ఆ తర్వాత ఈ వేయించుకున్న ఇంతక చామదుంపలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి దీంట్లో వేసేసి ఒకసారి ఆ నూనె అంతా బాగా కలిసిపెట్టి కలిపేసి, ఇప్పుడు మనం ఇక్కడ తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా శనగపిండి, ఉప్పు, కారంది, అది తీసుకొచ్చి దీంట్లో ఈ చామదుంపల మీద ఇలా చల్లేసేసుకోవడమే. ఇది మన పప్పు సాంబార్లోకి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గాను బాగుంటుంది. నెక్స్ట్ ఇలా శనగపిండి చల్లటం వలన మన రైస్లో కలుపుకోవడానికైనా బాగుంటుంది ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను శనగపిండి చల్లేసాయి కదా, కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది. సో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ జస్ట్ వేసుకోవచ్చు పైన, అంటే ఆ శనగపిండి ఆ నూనెలో ఫ్రై అవ్వడం కోసం. ఆల్రెడీ ఇంతాక వేడిగా ఉన్న నూనె ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్ దీంట్లో పైన ఇలా వేసేసుకోవచ్చు. వేసేసుకొని కలిపేసుకొని దించేయడమే. ఇదిగోండి, ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట. ఆ శనగపిండి కారం కూడా నూనెలో బాగా ఫ్రై అయిపోయింది. ఇది రైస్లో కలపడానికి చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకసారి ఎవరైనా ట్రై చేస్తే కనుక ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి, ఇంతక టమాటా పప్పు పెట్టాను కదా, అది కూడా ఉడికిపోయింది. కొంచెం దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసేసి ఒకసారి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇది పప్పు తెలిసిందే కదా, అందుకని నేను దీన్ని పెద్దగా ఏం చూపించట్లేదు. ఇది కొంచెం ఉడికేశాక, కారం అది బాగా పట్టేశాక నేను తాలింపు వేసేస్తాను. ఇప్పుడు నేను పప్పులో కూడా తాలింపు వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసేసి తాలింపు వేసేసాను. ఇది మా ఇవాళ లంచ్ ఇదనమాట. పప్పు, చామదంపల ఫ్రై, చారు. చారు తెలిసిందే కాబట్టి నేను చూపించలేదు. నెక్స్ట్ పిల్లలకేమో ఇక్కడ క్యారెట్ కర్రీ. ఇదనమాట నా లంచ్ ఇవాళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. బై బై.